Namaste, welcome to Vs9 News. Kannulu jilla Kautalam mandalam Murali gramamlo raithulu saagu chesina vari panta polallo mosali kalakalam repindi. Vari pantalanu yantram sahayamto kota koyistundaga anukokunda mosali kanipinchadamto raithulu bhayandolanaku gurayyaru. Ventane apramattamaina raithulu mosalini nadiloki tarimesaru. Raithulu ye maatram nirlakshyam vahinchina pedda pramadam jarigi undedi. దుండిగల్ పిఎస్ పరిధి డి పోచంపల్లిలోని హిందుస్థాన్ ట్రేడింగ్ అనే పత్తి గోదాంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిసరంలో పత్తి అధికంగా ఉండటంతో మంటలు తొందరగా వ్యాపించి ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టము జరిగినప్పటికీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మంటలు అధికంగా రావడంతో కరెంటును పరిసర ప్రాంతాలకు నిలిపివేశారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం వగ్గంపల్లి గ్రామ చెరువు అలుగు కొట్టుకుపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వగ్గంపల్లి చెరువు పూర్తి స్థాయిలో నుండి గత 4 రోజులుగా అలుగు పారుతోంది. గత 25 సంవత్సరాలుగా వర్షాలు లేకపోవడంతో చెరువు నిండిన దాఖలాలు లేవు. ప్రస్తుతం అధికారులు ఈ చెరువు దగ్గరకు వచ్చి చూసి వెళ్లారే తప్ప తగు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. చెరువు కాలువలపై అక్రమ నిర్మాణాలు జరిగినా ఇంతవరకు అధికారులు స్పందించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు కాలువలపై గల అక్రమ నిర్మాణాలను తొలగించి వగ్గంపల్లి చెరువు కాపాడాల్సిందిగా వగ్గంపల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు ఇసుక రీచ్ నుండి అక్రమంగా ఇసుక తరలింపు జోరందుకుంది. గ్రామస్తుల సమాచారంతో జిల్లా ఎస్సీబీ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆత్మకూరు రాపూరు ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3 లారీలను 1 హిటాచ్ ప్రొక్లైన్ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. అయితే పట్టుకున్న కొన్ని క్షణాల్లోనే వాటిని వదిలేశారు. అంతేకాకుండా పట్టుకున్న అధికారులు రాజకీయ ఒత్తిళ్లతోనే వదిలేశామని చెప్పడం కొసమెరుపు. ఈ తంతు గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఓ నాయకుడు ఇసుకాసురుడు అవతారమెత్తి అక్రమ ఇసుకను దర్జాగా రాష్ట్రాలు జిల్లాలు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ఇసుక రీచ్ వద్దకు 50 లారీలు వచ్చినట్లు సమాచారం. వస్తున్నాను మేడం. ఈ లోపల మేడం మీకు వస్తామంటే మేడం.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకింపేటలో 56 మంది అసైనీలకు చెందిన 70.33 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ను కబ్జా చేసినట్లు సర్వేలో తేలింది. జమున హ్యాచరీ యాజమాన్యం జమున నితిన్ రెడ్డి అక్రమంగా కబ్జా చేశారని కలెక్టర్ హరీష్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ లేకుండా అసైన్మెంట్ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారని అన్నారు. ఇలాంటి పర్మిషన్లు లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించారు. ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఫారెస్ట్ ఏరియాలో రోడ్లు వేశారు, చెట్లు నరికారు. నిబంధనలకు విరుద్ధంగా పౌల్ట్రీ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్లు గుర్తించామని అచ్చంపేట హకింపేటలో అసైన్మెంట్ భూముల కబ్జా అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపామని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు, అక్రమాలకు సహకరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధిత అసైనీలకు న్యాయం చేసేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని అన్నారు. తర్వాత సర్వే నెంబర్ 72 నుంచి 82 సర్వే నెంబర్ మధ్యలో. ఇంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మేము సర్వేకి ఆ రోజు వచ్చినప్పుడు కొందరు ఉన్నారు, మీరు కూడా ఆ రోజు, ఇంకా మరికొందరు గ్రామస్తులు వచ్చారు. అంటే ఈ 56 మంది అసైన్స్ కాకుండా ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్గా 579 ఎకరాలు అసైన్మెంట్ జరిగింది ఈ ఏరియాలో. 579 దాంట్లో ఇంకా సుమారుగా ఇంకొక 200-300 ఎకరాలకు సంబంధించిన అసైన్స్ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మావి కూడా భూములు అడ్డుకుంటున్నారు, రోడ్లు వేయడం వల్ల యాక్సెస్ ఉండడం లేదని అది రిప్రజెంటేషన్ ఇచ్చారు. అఫ్కోర్స్ అది ఇంకా మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. బట్ మాకు ప్రైమరీగా అది కూడా ఏం తెలిసిందంటే, సుమారుగా ఒక 200-300 ఎకరాలు ఇంకా అసైన్ భూమి చుట్టుపక్కల ఏదైతే ఉందో దాన్ని కూడా దీని కింద వస్తుందని తెలిసింది. ఇంకొకటి ఏంటంటే, ఇంపార్టెంట్ ఇష్యూ, ఈ కోర్స్ ఆఫ్ ఎంక్వైరీలో మన ఆర్డీఓ గారు అండ్ చెక్ చేసింది ఏంటంటే, ఈ సర్వే నెంబర్స్ 130లో ముఖ్యంగా 70 నుంచి 82 మధ్యలో కొన్ని రజియానామాస్, ఇల్లీగల్గా రజియానామాస్, రజియానామా అంటే మాకు ఈ భూమి అవసరం లేదు, కావలిస్తే మీరు తీసుకోండి అని ఇస్తూ కొన్ని అగ్రిమెంట్స్, జమున హ్యాచరీస్కి 1 లక్ష, 1.5 లక్షలకి చేసినట్లు కొన్ని ప్రూఫ్స్ కూడా మనకు వైట్ పేపర్స్ మీద అగ్రిమెంట్స్ చేసి ఆ ప్రూఫ్స్ కూడా దొరికాయి, గవర్నమెంట్కి పంపిస్తున్నాం. అంటే బేసికల్గా ఒక అసైన్ భూములు మీకు తెలుసు, రిజిస్ట్రేషన్స్ కానీ ఎవరికైనా అమ్మకాలు కొనుగోళ్లు జరగకూడదు. బట్ దీంట్లో ఏంటంటే, కొందరు అసైన్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఇప్పుడు ప్రలోభాలకు గురి చేశారు, 100,000 రూపాయలు లక్షణాలు ఇస్తామంటే మేము సంతకాలు పెట్టాం సార్, మాకు తెలియదు ఈ భూములు అన్ని పోతాయని మాకు అని చెప్పి వాళ్ళు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవి కూడా మనకు పేపర్స్ దొరికాయి, దాని మీద ఆల్రెడీ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. మనం రాకముందే ఆ ఫైల్స్ కూడా తీయడం జరిగింది. ఆ రజియానామా పేపర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మీద కంపల్సరీగా కాంప్రహెన్సివ్గా సర్వే చేస్తారు. ఈ 77-82 వచ్చేసి అక్రమంగా ఆక్యుపై చేసుకుంది. ఫస్ట్ సర్వే అయిపోయింది వచ్చేసి మనం కోర్టులో ఆ రోజు వచ్చిన తర్వాత, మనం కోర్టులో ఓన్లీ కంప్లైంట్ ఫస్ట్ ఏదైతే ఇనిషియల్గా మనకు కంప్లైంట్ వచ్చిందో, సర్వే నెంబర్ 130/77 నుంచి ల్యాండ్ 33 గవర్నమెంట్ భూమి ఉంది, సుమారుగా 40 ఎకరాల వరకు ప్రైవేట్ భూమి ఉంది. బట్ ప్రైవేట్ భూమిలో కూడా ఇది ప్రైవేట్ భూమి అంటే ఏంటంటే, మనకు ఎస్ఎల్పి ఒకటి నడుస్తుంది. ఈ సీలింగ్ 579 ఎకరాలే కాకుండా 231 ఎకరాలు ఇంకొక సీలింగ్ డిక్లేర్ అయింది దీంట్లో. అది మనం కొట్లాడుతున్నాం, ఇప్పుడు ఎస్ఎల్పి నడుస్తుంది అది. ఆ ఎస్ఎల్పిలో ఉన్నటువంటి కొన్ని భూములు ఆ ప్రైవేట్ భూముల్లో ఉన్నాయి. అది కూడా మనకు జేసీ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు 2017లో. జేసీ గారు ఆర్డర్లో కొన్ని అసైన్ భూములు ఈ 231లో ఏవైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో ఆ సర్వే నెంబర్స్ మీద కూడా ఆయన ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కొన్ని రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. అసలు ఇన్ఫ్యాక్ట్ ఆ రిజిస్ట్రేషన్స్ ఏంటంటే, 2020 ఇదంతా అన్యాయం జరుగుతుంది, జాయింట్ కలెక్టర్ ఆర్డర్ రాంగ్గా ఉంది, ఆ ఆర్డర్ని బేస్ చేసుకుని ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్లు చేశారని కొందరు పట్టాదారుస్ ఎవరైతే కోర్టుకి వెళ్తే, కోర్టు ఇన్ఫ్యాక్ట్ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ని, జాయింట్ కలెక్టర్ ఆర్డర్ తర్వాత ఏవైతే చేంజెస్ ఉన్నాయో రెవెన్యూ రికార్డులో వాటిని కూడా క్యాన్సిల్ చేసి ఆర్డర్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఆర్డర్ సార్ ఇన్ 4 ఉంటుంది, మాకు కూడా బ్లాక్ చేస్తున్నారు. అది కూడా సర్వే చేస్తే కరెక్ట్గా అది కూడా తెలుస్తుంది. బట్ మాకైతే ప్రిలిమినరీగా వాళ్ళ గ్రామస్తులు ఏంటంటే, సుమారుగా 200-300 ఎకరాల వరకు మా దౌర్జన్యంగా ఆక్యుపై చేశారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల రోడ్లు వేయడం వల్ల మేము యాక్సెసిబుల్గా లేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఇంకా సర్వే చేస్తారు. వారు దీంట్లో రోడ్లు వేసారు, అసైన్ భూముల్లో రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లు వేసినప్పుడు అక్కడ మీరు చూసుంటారు, ఆ కనోపీ చూస్తే బాగా థిక్గా ప్లాంట్స్ ఉన్నాయి. సో దానికి సుమారుగా చాలా వరకు చెట్లు నరికేసి రోడ్లు వేయడం జరిగింది అని చెప్పి మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వారు లాస్ట్ మేలోనే వాళ్ళకు నోటీసులు ఇచ్చి అది నిర్ధారణ చేయడం జరిగింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. 33 గుంటలకి ఎంక్రోచ్మెంట్ చేసింది. మన జమున గారి పేరు మీద అండ్ నితిన్ రెడ్డి పేరు మీద ఉంది. జమున హ్యాచరీస్ జమున గారి పేరు మీద చేసింది, చేశారు. రిజిస్ట్రేషన్ 2018-19 టైంలో చేసుకున్నారు. మన రిపోర్ట్ లో సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ మీద కూడా ఏమేమి చేశారు, ఎలా రిజిస్ట్రేషన్ చేశారు, దాని మీద కూడా విచారణ చేపట్టాల్సి ఉంటుందని మన రిపోర్ట్ లో రాయడం జరిగింది. దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి, షెడ్స్ ఇల్లీగల్ గా కట్టుకుని తొందరగా పంపించామంటే ఎవరైనా మంత్రి గారి లెవెల్లో కానీ ఎమ్మెల్యే గారి లెవెల్లో ఉన్నటువంటి ఇమ్మీడియట్ గా జరిగాయి.
కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా జరుగుతుంటే పర్మిషన్స్ లేకుండా చూసే చూడనట్టున్నారు. లేకుండా పెద్ద పెద్దవి కట్టారు, వాటి మీద కూడా ఇల్లీగల్ గా అధికార యంత్రాంగం కూడా చూసి 130లో రిజిస్ట్రేషన్ అన్ని కూడా మనకు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లో ఉంది. ముఖ్యంగా 130, 81 అయితే టోటల్ నెంబర్ ప్రొహిబిషన్ లో ఉంది. ఇందులో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా యాక్షన్ ప్రపోజ్ చేయడం జరిగింది. బట్ అది పట్టా భూమి కాదు, అది గవర్నమెంట్ అసైన్డ్ భూమి. తర్వాత 81లో వాళ్ళు సహకారం తీసుకొని చేయాల్సి ఉంటుంది, అది ఒక క్లియర్ గా. బట్ కన్స్ట్రక్షన్స్ మీద అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం, ఆల్రెడీ ఉంటే వాళ్ళకే అవుతుంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా మనం విల్ టేక్ అప్. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పరిచినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే శ్రీ గొర్లె కిరణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, దానిని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పరచడం చాలా ఆనందదాయకమని కొనియాడారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలో మొట్టమొదటిగా మన శాసనసభాపతి అయినటువంటి స్పీకర్ గారి కాన్స్టిట్యూన్సీలో పొందూరు మండలంలో డిగ్రీ కాలేజీ ఇవ్వడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు, గౌరవనీయులు మన శాసనసభాపతి గారు తమ్మినేని సీతారాం గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు శ్రీనివాస్ గారు, అలాగే జోగులు గారు, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ విజయమ్మ గారు, ముఖ్యంగా ఈ జిల్లా అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అలాగే చిరంజీవి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ మండలం నుంచి ఇచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, ఎంపీటీసీలకు, సొసైటీ అధ్యక్షులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఇంతకుముందు ఏ నియోజకవర్గంలో కూడా అసలు డిగ్రీ కాలేజీ అనేది కూడా లేని నియోజకవర్గాలు చాలా ఉన్నా మన స్పీకర్ గారి నియోజకవర్గంలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఉపరితల గని వలన వ్యవసాయ భూములు కోల్పోయిన తమకు సింగరేణి సంస్థాన్ నష్టపరిహారం చెల్లించడం లేదని కొంతకాలంగా ప్రజాప్రతినిధులు, అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగడం లేదని సుందర్ కుటుంబం నిరసనలు కొనసాగిస్తోంది. తమకు న్యాయం చేయాలని సుందర్ కుమారుడు సంజయ్ 6 రోజులు బైక్పై ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నాడు. ప్రధానమంత్రిని కలిసి తన సమస్యను తెలియజేస్తానని సంజయ్ ఢిల్లీకి వెళ్లాడు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సింగరేణి సంస్థ తీరును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశాడు. నమస్కారం సార్, నా పేరు సంజయ్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు. సింగరేణి సంస్థ వల్ల నష్టపోయిన రైతుని నాకు చావడానికి అనుమతి ఇవ్వండి అంటూ పీఎంని వేడుకుంటున్నాను. నేను తెలంగాణ ఇళ్లలో తిరగబెట్టి దగ్గర 5 సంవత్సరాలు నాటిపోయింది, అయినా అక్కడ ఎటువంటి అధికారులు స్పందించలేదు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎమ్మెల్యే ఎంపీ చుట్టూ తిరిగి మేము మర్చిపోయాము. ప్లీజ్ జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడు ఢిల్లీలో నేను ఉన్నాను. ఈ ద్విచక్ర వాహనం మీద తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు 6 రోజుల ప్రయాణం కొనసాగించాను. దయచేసి ఇప్పటికైనా నాకు న్యాయం చేయకపోయినా పర్లేదు, కనీసం చావడానికైనా అనుమతిని ఇవ్వండి అని ఇక్కడ పీఎంని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపించండి, ఇదే నా కోరిక. తిరిగి తలసిపోతున్నాను. దగ్గర 50 ఎకరాల భూమి సార్, మా చుట్టుప్రక్కల అందరికీ నష్టపరిహారం ఇచ్చింది, మాకు మాత్రం ఇటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి సింగరేణి ఆఫీస్కి మీకు న్యాయం చేస్తాను అని 5 సంవత్సరాల నుంచి తెప్పించుకుంటుందే తప్ప మాకు మాత్రం ఎటువంటి న్యాయం జరగట్లేదు. దయచేసి నాకు న్యాయం జరిగేలా చూడండి, లేకపోతే నాకు చావడానికనే అనుమతి ఇవ్వండి. రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో మొదటి డోసు వేసుకుని 2వ డోసు వేసుకుని వాళ్లను ఖచ్చితంగా వేయించుకునేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
కోవిడ్ 19 ఒమిక్రాన్ వైరస్ పాఠశాలల నిర్వహణపై రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ పట్ల ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆరోగ్య శాఖ విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ పెట్టి అందరికి పూర్తి చేయాలనేది రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్న సందర్భంలో జిల్లాల కన్వీనర్ని బట్టి ఇవ్వాలనేది ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామాలలో ఉన్న నెంబర్ చూసుకుంటే గ్రామంలో కొంతమంది ఉంటారు, 70% గ్రామంలో ఉంటే 30% సిటీకి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ వేసుకున్న అట్లీస్ట్ దాని స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ముఖ్య అధికారులు చేసినటువంటి జిల్లా చైర్పర్సన్ జెడ్పీటీసీలకి ఎంపీపీలకి ఇతర అధికారులకు అందరికీ నమస్కారం. మేము మొత్తం మనకి ఇప్పటి వరకు మనం డోసెస్ చేయాల్సింది, మేము ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ డోస్ వేసింది. ఫస్ట్ డోస్ వచ్చేసి ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసింది 25,30,747 మంది జీవితం జరిగింది. సో దాంట్లో సెకండ్ డోస్ మనం కంప్లీట్ చేసింది 16,47,508 మంది, మొత్తం చేసింది 41,00,000 చేశాం. సో ఇంకా మనం చేయాల్సింది ఇంకా 8,00,000 ఉంది మేడం. దాంట్లో వేరియస్ అంటే దాంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి, డ్యూ, ఓవర్ డ్యూ, ఎటు డ్యూ, 3 కేటగిరీస్ ఉన్నాయి మేడం. మనం ఇప్పుడు మనం చేయాల్సింది దగ్గర దగ్గర 40,00,000 మందికి మనం ఓవర్ డ్యూ ఉన్నారు మేడం. 84 డేస్ కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా 6,00,000 మంది ఇక్కడ డ్యూ స్టేజ్ వచ్చేసి ఉన్నారు. సో వీళ్ళకి ఇప్పుడు మనం స్పెషల్ డ్రైవర్ తీసుకున్నాం, ఈ నెలాఖరు లోపు మనం కంప్లీట్ చేయాలి. దీనికి మీరు దిశానిర్దేశం అవసరంగా కోరుతున్నాం. అంటే ఇక్కడ చూపిస్తున్న ఫిగర్స్ ఒకసారి చూసుకోండి, అక్కడ ఏమైనా తేడా ఉన్నా మళ్ళీ కవర్ చేసుకోండి. ఎవరైతే తక్కువ వ్యాక్సినేషన్ చేసినట్టుందో ఇక్కడ పర్సంటేజ్ దయచేసి ఆ మండలం సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా కంప్లీట్ 100% పూర్తయ్యేటట్టు బాధ్యత తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్న గౌరవ మున్సిపల్ చైర్మన్స్ కి కమిషనర్స్ కూడా వీరందరూ బాధ్యత తీసుకోవాలి. షార్దా గారు మాట్లాడుతున్నారు, కాన్స్టెన్స్ ఉంటాయి ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ప్రజాప్రతులు ఎవరు రియాక్ట్ అవుతారు, ఎంపీపీ కావచ్చు, డిప్యూటీస్ కావచ్చు, చైర్మన్. ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అని కూడా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ శాస్త్రవేత్తలతో పాటు అందరూ కూడా పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది, ముందుగా అందరికీ ట్రైన్ చేస్తున్నాము, మా ఆశా వర్కర్స్ అందరూ కూడా ట్రైన్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ డోస్ వేసుకొని సెకండ్ డోస్ నెగ్లెక్ట్ చేయదు ఒకటి, ఒకవేళ మేము వేసుకున్నా మాకు వస్తే ఏం చేస్తారనే విధంగా వాళ్ళని కన్నా వేసుకుంటే వచ్చే జబ్బు తీవ్రత తక్కువ ఉంటుంది. ఇంకా పిల్లలకు రాలేదు కాబట్టి పిల్లలకు ఎక్కడికి కాకుండా మనకు పేపెట్ అయితే ఆటోమేటిక్గా పిల్లలకు అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా కాకుండా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి డాక్టర్స్ అంటే అన్లెస్ డాక్టర్స్ వద్దంటే తప్పిస్తే మిగతా అందరూ కూడా తీసుకోవాలి. కొన్ని అపోహలు ఉంటున్నాయి, ఆ అపోహలన్నీ తొలగించే ప్రయత్నం చేస్తారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని కోరుతాం. స్కూల్స్ సంబంధించి కూడా స్పెసిఫిక్గా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కోవిడ్ నార్మ్స్ పాటిస్తూనే స్కూల్స్ రన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా కోవిడ్ ఎఫెక్ట్ ఉన్న ఎవరైనా పిల్లలు పాజిటివ్ వచ్చి ఉంటే వాళ్ళని ఇమీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాలని చెప్పినాం. చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతుంది, అక్కడక్కడ కొంత హాస్టల్స్లో తప్పిస్తే స్కూల్స్లో చాలా తక్కువ ఉంది. అయినా కూడా డిఓస్ కానీ ఎంఈఓస్ కానీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అక్కడ ఉన్న వంట చేసే వాళ్ళకి, మిడ్ డే మీల్స్లో ఉన్న వాళ్ళకి కానీ, అక్కడ ఉన్న సిబ్బందికి కానీ, అక్కడ ఉన్న టీచర్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ కంప్లీట్ చేసేటట్టు ఒకటి, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా స్కూల్కి వస్తున్న పిల్లల పేరెంట్స్ కూడా దయచేసి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్ అడగండి మీరు సెకండ్ డోస్ తీసుకున్నా లేదా తీసుకోండి, మీరు తీసుకుంటే పిల్లలకి సేఫ్ ఉంటుందని చెప్తే తప్పకుండా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు స్కూల్కి వస్తున్న పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలాంటి ఆందోళన అవసరం లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుని జరుగుతుంది. స్కూల్స్ త్వరలో మూసేస్తారు, మీరు చెప్పండమ్మా. నేను ఏమంటుంటే మన జిల్లా వాళ్ళు చూద్దాం, ఇంతమంది పిల్లలు అటెండ్ అవుతున్నప్పుడు ఎవరు ఎంతమందికి ఎఫెక్ట్ అయిందో ఎవరికి కాలేదు, చాలా తక్కువ ఉన్నాం కాబట్టి
భవిష్యత్తు మీద కూడా ప్రభావం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేయాలని ఆలోచన. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వం సమీక్షిస్తుంది, అప్పుడు మీ దృష్టి తీసుకొస్తుంది. కానీ కొన్ని సోషల్ వెల్ఫేర్స్లో బాగా అప్గ్రేడ్ కూడా అవుతుంది కదా, దాని కొన్ని హాస్టల్స్లలో కొన్ని హాస్టల్స్లలో వచ్చినాయి. అక్కడ అన్ని కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. అక్కడ ఉన్న శాసనసభ్యులు ఇన్వాల్వ్ అవుతుంది, అక్కడ ఉన్న మంత్రులు రివ్యూ చేసుకుంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అట్లాంటివి లేకుండా జాగ్రత్త తీసుకుంటారు, స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన అందరూ కూడా తీసుకోవాలండి. 18 ఇయర్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్, మీరందరూ కూడా ఫస్ట్ డోస్ వేసుకొని వాళ్ళుంటే ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళుంటే సెకండ్ డోస్ కూడా కంప్లీట్ చేస్తారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లో గల సర్వే నెంబర్ 601 602 8.77 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డ్ అబ్బాస్ అలీ ఖాన్ మసీదుకు సంబంధించిన భూమిని అబ్బాస్ అలీ ఖాన్ మసీద్కి అప్పజెప్పాలని గత 143 రోజుల నుంచి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ విషయం మీద నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ముస్లిం మైనారిటీ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల మరియు హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కలవడం జరిగిందని, అక్టోబర్ 15వ తేదీన జరిగిన ఈ భూమి సర్వే చేసిన రిపోర్టు గురించి అడగడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు స్పందిస్తూ సర్వే రిపోర్టుల ఆధారంగా ఆర్డర్ పాస్ చేస్తామని తెలిపారని అన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా ముస్లిం మైనారిటీ వక్ఫ్ ఆస్తులు మరియు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గత 143 రోజుల నుంచి జరుగుతున్న వక్ఫ్ బోర్డు యొక్క స్థలము మాగుంట లేఅవుట్ సర్వే నంబర్ 601 602 గల యొక్క అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ యొక్క స్థలం ఆక్రమణకు గురి అయింది. ఆ స్థలం తిరిగి అబ్బాస్ అలీ ఖాన్ మసీద్కి చెందాలని మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పోరాటం చేస్తున్నాం. 15వ తేదీన విజయవాడ నుంచి సర్వే డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వచ్చి ఆ భూమిని సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ని వక్ఫ్ బోర్డ్ అధికారులకు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. తర్వాత 4వ తేదీన కలెక్టర్ గారి దగ్గర వచ్చేసి ఆ సర్వే రిపోర్టు ఏమైందో మనకు చెప్పలేదని చెప్పడం జరిగింది. తీరా ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర వచ్చేసి అదే విషయం మీద మాట్లాడి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఆ రిపోర్ట్లు తెచ్చాము, ఆ రిపోర్ట్ వచ్చేసింది, ఆ రిపోర్ట్ ప్రకారం నేను ఆర్డర్ పాస్ చేస్తాను త్వరలో అని మాకు చెప్పడం జరిగింది. మేము అల్లా మీద. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.